విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది, దుఃఖం కూడా ఉంటుంది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు, మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెలిసినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకున్న వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు హమ్లోక్ జిమ్మెదారీసే, యహా హైదరాబాద్ క్షేత్ర సే జో పార్లమెంట్ మే సాత్ ఎమ్మెల్యేసే హమ్లోక్ బులాయ సచివాలయ పే, హమారా పొలిటికల్ డిఫరెన్సెస్ మే బి దేర్ మగర్ జబ్ హమ్ తరక్కీ కర్నా హై ఆగే హైదరాబాద్ శహర్ కో హిందుస్థాన్ మే సబ్సే బడా అచ్చా శహర్ బనానే కే లియే హమారే దోస్తోన్ సే హమ్ గుజారిష్ కియా భాయ్ ఆప్ సాత్ ఆ జా జో చాయియే జో పెండింగ్ హై జో హైదరాబాద్ తరక్కీ కే లియే హమ్ జిమ్మేదారీ సే జో కర్నా హై హమ్ జిమ్మేదారీ ఉఠాయేంగే ఆప్కే సాత్ లేంగే హమ్ సర్కార్ చలానే కే లియే ఆజ్ జిమ్మేదారీ సే యహాన్ సే మై హమారే ఎంఐఎం పార్టీ కో చునావ్ మే జో హై ఆప్కా మర్జీ ఆప్కీ హై హమారా మర్జీ హమారీ హై జో పార్టీ హమారా చునావ్ లడ్నా హై హమారే హమారే తరీకా సే లడేంగే మర్ జో హైదరాబాద్ శహర్ హై.